ఏపీ కాంగ్రెస్ ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. అదేంటి అంటే మోదీ బ్రాండ్ వాషింగ్ మిషన్ అని. జనరల్గా ఇది వాషింగ్ మిషన్ ఏంటి, మనకి ఎల్జీ ఉన్నాయి, శాంసంగ్ ఉన్నాయి, వాల్పూల్ ఉన్నాయి, సో ఇవన్నీ ఓకే. మోదీ బ్రాండ్ వాషింగ్ మిషన్ ఏంటి, మోదీ పేరుతో ఏమన్నా కొత్తగా ఒక బ్రాండ్ అందుబాటులోకి వచ్చిందా అనేటువంటి డౌట్ రావచ్చు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇటీవల ఈడీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి అటాచ్మెంట్స్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్స్ విషయం తెర మీదకు వచ్చిందో అప్పటి నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చంద్రబాబుకి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు అని ఈడీ క్లీన్ చీట్ ఇచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు దీనికి సంబంధించే ఏపీ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశం పెట్టినటువంటి బొమ్మ చూస్తే ఒక మంచి వాషింగ్ మిషను, వాషింగ్ మిషన్ మీద బీజేపీ కమలం గుర్తు, వాషింగ్ మిషన్ ముందు మోదీ నుంచునుంటే వాషింగ్ మిషన్లో నుంచి చంద్రబాబు బయటకు వస్తున్నట్టు ఫోటో పెట్టారు. దానికి కింద రాసింది ఏంటంటే, 2023లో బీజేపీతో పొత్తు పెట్టుకోకముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నిందితుడు, పొత్తు పెట్టుకున్న తర్వాత 2024లో మోదీ బ్రాండ్ వాషింగ్ మిషన్లోకి వెళ్ళి ఈడీ ద్వారా పునీతుడైపోయి క్లీన్గా బయటకు వచ్చాడు అని చెప్పి మీనింగ్ వచ్చేలాగా పెట్టారు. అదన్నమాట పరిస్థితి.